కాళీమాత పదహారు చేతులతో దర్శనమిచ్చే ఆలయం గురించి తెలుసుకుందాం మాత ఆలయం ఈ ఆలయం జార్ఖండ్లో ఉంది ఆ రాష్ట్ర రాజధాని అరవై కిలోమీటర్ల దూరంలో రాంచీ టాటా హైవేపై ఉంది ఇక్కడ దుర్గామాతను పూజిస్తారు ఈ ఆలయం దాదాపు ఏడు వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉంది దుర్గామాత విగ్రహం ఏడు వందల ఏళ్లకు పూర్వానికి చెందింది సాధారణంగా దుర్గామాతకు ఎనిమిది చేతులుంటాయి కానీ దేవోరీ మందిరంలో మాత్రం పదహారు చేతులతో ఉన్న దుర్గామాత మనకు సాక్షాత్కరిస్తుంది దేవోరీ మందిరంలో ఉన్న కాళీమాత విగ్రహం మూడున్నర అడుగులు ఎత్తుండి పదహారు చేతులతో దర్శనమిస్తుంది ఈ ఆలయానికి సంబంధించి అనేక ఇతిహాసాలున్నాయి ఇక్కడ జానపద కథల ప్రకారం పద్దెందవ శతాబ్దంలో తామర్రాజుకి అమ్మవారు కల్లో కనిపించి తనకు దేవోరిలో గుడి కట్టి పూజించమని చెప్తారు రాజు ఆజ్ఞతో గ్రామస్థులు అక్కడి అడవిలో వెతగ్గా దుర్గామాత యొక్క రాతి విగ్రహంతో ఒక చిన్న ఆలయాన్ని కనుగొన్నారు అప్పట్నుంచి కూడా అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటున్నారు పురాణాల ప్రకారం దేవాలయ నిర్మాణాన్ని మార్చటానికి ప్రయత్నించిన వారెవరైనా దేవతల కోపాన్ని ఎదుర్కోవలసి వస్తుంది అందువల్ల అసలు ఆలయాన్ని చెక్కు చెదరకుండా బయట నుంచే కొత్త నిర్మాణం చేశారు ఈ ఆలయానికి సంబంధించి అనేక ఇతిహాసాలున్నాయి కొన్ని స్థానిక విశ్వాసాల ప్రకారం ఈ సోలాభూజీదేవి ప్రాచీన కాలానికి చెందిందని మహాభారత కాలం నుండే ఉనికిలో ఉందని అంటారు పాండవులు తమ అజ్ఞాతవాసం కాలంలో ఇక్కడ అమ్మవారిని పూజించినట్లు కూడా భావిస్తున్నారు అలాగే అశోకుడు కళింగ యుద్ధ సమయంలో విజయం కోసం అమ్మవారిని ఆరాధించారని చెప్తారు ఇక ఈ మందిరంలోని విగ్రహం ఎలా ఉంటుందంటే ఆలయ గర్భగుడిలో మూడున్నర అడుగుల ఎత్తు పదహారు చేతులు గల దేవోరీమాత విగ్రహం ఉంటుంది చాలా ఆభరణాలతో అమ్మవారిని అలంకరిస్తారు నవరాత్రుల సమయంలో భక్తులు ఇక్కడకు అధికంగా వస్తారు ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి నవరాత్రుల సమయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ఆలయంలోని పూజా విధానాలు కూడా ఎంతో విభిన్నంగా ఉంటాయి జార్ఖండ్లోని గిరిజన సంస్కృతి సాంప్రదాయాల మాదిరిగానే ఈ పూజా విధానాలు ఉంటాయి గిరిజనులు కూడా ఇక్కడ ఆరాధన చేస్తారు ఆదివాసీలు వారానికి ఆ రోజులు అమ్మవారిని పూజిస్తారు మిగిలిన ఒక్కరోజు బ్రాహ్మణులకు అవకాశం ఇస్తారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మవారికి స్వయంగా మనమే పూజలు చేసుకోవచ్చు ఇంత చరిత్ర కలిగిన దేవూరి మాతను కొలిస్తే ఎంతో శుభం కలగడమే కాకుండా జీవితంలో ఎలాంటి అవరోధాలు ఆర్థిక సమస్యలు కలగవని ఇక్కడి ప్రజల విశ్వాసం ఎంతో మహిమాన్వితమైన కాళీమాత ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి